హీరోయిజం ప్రదర్శించడంతో పాటు కామెడీ ట్రాక్ పై రన్ చేస్తూ అలరిస్తుంటారు. అయితే నెగటివ్ రోల్స్ కి మాత్రం చాలా దూరంగా ఉంటారు. ఒకవేళ నెగటివ్ రోల్ చేసినా అందులో హీరోటిక్ ఫార్ములా కావాలంటారు. అయితే జగపతి బాబు మాత్రం ప్రొఫెషనల్ విలన్ గా నటించడానికి రెడీ అయ్యాడు. నేనంటూ ప్రత్యేకమంటూ డిఫరెంట్ రూట్ లో వెళ్ళడానికి సై అంటే సై అంటున్నాడు. ఇక విలనిచానికి రెడీ అయిన జగపతి బాబు వెండితెరకి నెగటివ్ టచ్ ఇవ్వనున్న ఫ్యామిలీ హీరో. ఎస్, జగపతి బాబు ఈ మంత్ 21వ తేదీనే విలన్ గా సెట్స్ మీదకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడానికి కసరత్తులు చేస్తున్నాడట. మొత్తానికి బాలయ్యకి దీటైన విలన్ గా డి అంటే డి అనడానికి ఈ పెద్దబాబు రెడీ అయ్యాడు. పొందకుంటే ఈ మాత్రం జన్మ ఎందుకో, ఆడకుంటే ఈ యాత్రం ఇక్కడెందుకో, అడగాలని అనుకున్నా అటు నీ కసి కనుగొన్నా ఇది నీదే ఇక ఏదేమైనా. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా, సంధ్య వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మారా. వింట వింటనే అన్ని అందుకోగరా, జంట వింతలే ఎన్ను చూసుకోగరా. జగపతి బాబు ఈ మధ్యే బాలయ్యకి మంచి ఫ్రెండ్ అని మీడియాకు చెప్పాడు. అందువల్లే విలన్ వేషానికి ఒప్పుకున్నానని ప్రకటించాడు. అదీగాక హీరోగా అవకాశాలు తగ్గడంతో కాస్త చేంజ్ కోసం ఇలా జగపతి రూట్ మార్చాడు. మహానటుడు మార్చర్ల అబ్బులు, కొంపలు ముంచేవాడు అయ్యా. ఆ సింబల్ ఇలా పట్టుకుని 10 కమాండ్మెంట్స్ లో మోసెస్ లా తీసురమ్మంటే నువ్వేంటయ్యా ఇలా దాచుకుని కుచేలుడు అటుకులు మూట కట్టినట్టు. వాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే మన ఒక్కడు ఒక పాట పట్టుకుపోయాడు. 100 మందికి పైగా ఉన్నారు. ఓ గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. హౌ కెన్ పీపుల్ బిలీవ్ సో బ్లైండ్లీ? ఎవరిని పడితే వాళ్ళని ఎలా పూజిస్తారు? వాళ్ళ మైండ్ పంచేదా? Yes, believing in belief is very bad until you believe to believe that a particular belief is worth believing. Believe me. Sorry. డ్రగ్స్ తీసుకుంటే మైండ్ పనిచేస్తుందా? పరిగెడుతుంది, గెంతుతుంది, పల్టీలు కొడుతుంది, కోచ్చేష్టలు చేస్తుంది, పిచ్చెక్కేలా చేస్తుంది. కానీ పని చేయదు, పనికిరాదు. మూఢనమ్మకానికి మైండ్ బ్రెయిన్ డ్రగ్స్ కి పెద్ద తేడా లేదు, రెండూ మత్తే. అసలు ఒక పిచ్చోడికి ఇంత మంది మీద ఇంత పవర్ ఉండడం గొప్పే. వాడికి పవర్ లేదు, పెచ్చే. వీళ్ళ బలహీనతే వాడి పవర్. ఎదుర్కోకుండా బాధలను తప్పించుకోవచ్చు, నడుమంచకుండా పైకి ఎగబాగొచ్చు అనుకునే వీళ్ళ మూర్ఖత్వమే వాడి దైవం. ఓ నటుడిగా అన్ని పాత్రల్లో మెప్పించడానికే ఇలా చేస్తున్నానని అభిమానులకు ఇటీవలే సెలవిచ్చాడు. రేపు పొద్దున కల్లా నువ్వు ఈ ఏరియా ఖాళీ చేయాలి. దుర్గా, ఇది నా ఏరియా, అనవసరంగా ఇంటర్ఫేర్ కాకు. ఖాళీ చేస్తావా లేదా? నీకు అదేగా చెప్తున్నా, ఖాళీ చేస్తావా లేదా? అదేగా చెప్పేది. తొలుత విలన్ వేషాలేసిన నటులు ఆ తర్వాత హీరోలు కావడం చాలా మంది విషయంలో జరిగింది. అయితే ఒక ఫ్యామిలీ హీరోగా యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడిలా నెగటివ్ టచ్ ఉన్న పాత్రల జోలికి వెళ్లడం వల్ల ఆయన అభిమానుల్లో మాత్రం పాజిటివ్ లేదు. అయితే జగపతి బాబు ముందు నుంచి కేవలం హీరో వేషాలే వేయడానికి ఫిక్స్ కాలేదు. కెరీర్ ఆదిలో లవర్ బాయ్గా, ఆ తర్వాత పక్కా ఫ్యామిలీ హీరోగా మారాడు. శోభన్ బాబు తర్వాత ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు పాత్రలు ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి.
లేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా లేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరి ఉంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే ఊహల రెక్కల పైన ఊరేగేదారులు ఒకటి చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటి నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. జగపతి బాబు వర్మ డైరెక్షన్ లో గాయం మూవీలో నెగిటివ్ టచ్ ఉన్న హీరోయిజం పాత్రని పోషించాడు, నటుడిగా మెప్పించాడు. మిగతా వాళ్లంతా సాధారణ పాత్రలతోనే సేద తీరుతున్న టైంలో తనలోని విలక్షతని చాటిచెప్పాడు జగపతి బాబు. అందుకే ఆయనకి తెలుగు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యారు. పాత్ర చిన్నదైనా నటనకి స్కోప్ ఉంటే సహ హీరో ఎవరని ఆలోచించకుండా జగపతి బాబు నటించడానికి ఒప్పుకుంటాడు. అంతఃపురం మూవీలో కేవలం 17 నిమిషాలు నిడి ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి ఏకంగా నంది అవార్డునే సొంతం చేసుకున్నాడు జగపతి. అనుకోకుండా ఒకరోజు అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన జగపతి ఆ తర్వాత చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్స్ రోల్స్ చేశాడు. ఇక 2008 నుంచి 2012 దాకా జగపతి బాబు చాలా ఫాస్ట్ గా సినిమాలు చేశాడు. మా అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. వాళ్ళందరినీ అప్పుడే అరెస్ట్ చేశాంగా. మీరు అరెస్ట్ చేసిన వాళ్ళకి ఈ హత్యకి ఏ సంబంధం లేదు. దీని వెనుకున్న పెద్దవాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. అంటే మా డ్యూటీ మాకు తెలియదనే? మీ డ్యూటీ గురించి చెప్పడం నేను రాలేదు. నాకు అనుమానం ఉన్న వాళ్ళ మీద రిపోర్ట్ చేయడానికి పౌరుడిగా నాకు హక్కు ఉంది. ఆ తర్వాత మీరు చేసే పని మీరు చేయండి. సరే రాసు. చిన్న బడ్జెట్ సినిమాల్లో డిమాండ్ చేయకుండా పారితోషికం తీసుకునే నైజం ఉండడం వల్లే ఆయనతో వర్క్ చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తారు. ఎనీవే, బోయపాటి సినిమాలో జగపతి బాబు చేయనున్న నెగిటివ్ రోల్ నిజంగా ఆయనకి రీబర్త్ లాంటిదో లేదో చూడాలంటే సంక్రాంతి దాకా వెయిట్ చేయాల్సిందే. జన్మ ఎందుకో ఆడుకుంటే ఈ యాత్రం ఇక్కడెందుకో అడగాలని అనుకున్నా.
పాటు నీ కసి కనుగొన్నా ఇది నీదే ఇక ఏదేమైనా ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా సంధ్య వేళ అయ్యిందమ్మ సంతకాలు చెయ్యాలమ్మారా వింట వింటనే అన్ని అందుకోగరా జంట వింతలే ఎన్ను చూసుకోగరా ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా